You are ready? Ready? రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అవినీతి జరిగినా అక్రమాలు జరిగినా ముందుండి ప్రశ్నిస్తాను నా గొంతును మీకు ఇస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు విశాఖపట్నం జిల్లాలో లక్షల కోట్ల విలువైనటువంటి భూ కుంభకోణాల కబ్జా జరిగితే ఎందుకు మాట్లాడలేదని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రశ్నించకపోవడం వెనక లెక్క ఏంటో మీ ప్రజలకు చెప్పండి, మీ జనసేన కార్యకర్తలకు చెప్పండి. సరాసరి రాష్ట్ర కార్యవర్గంలో రాష్ట్ర మంత్రే సిట్టికేమోని విశాఖపట్నంలో జిల్లాలో జరిగిన అవినీతిపైన ఒక వినతిపత్రం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం ఏంటి అంటే ఇది ఏ రకమైన సంకేతం ఉంటుందో రాజకీయ పార్టీకి? మాట్లాడితే ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలడానికి ఉత్సాహం చూపిస్తున్నారు, కానీ ఈ అవినీతి మీద ఎందుకు మాట్లాడరు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను కోరుతున్నాను, అయ్యా మీరు రాజకీయ పార్టీ నుంచి ఒక దిశ యువతకు ఇస్తామన్నారు, మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారితో సమావేశమయ్యి సిబిఐ దర్యాప్తుకి ఆదేశాలు ఇచ్చేటట్టు చేయండి. మీరు ఉద్దానం వెళ్తే చంద్రబాబు నాయుడు గందరగోళంలో పడుతున్నాడు, ఉద్దానం వెళ్తే మీరు ఏమైనా మాట్లాడితే వెంటనే అమలు చేస్తా అంటున్నారు. కాబట్టి మీరు ముఖ్యమంత్రిని కలిసి ఫోటోలు తీసుకొని మాట్లాడడం కాదు, కావలసింది విశాఖపట్నం జిల్లాలో జరిగిన భూ అక్రమాల అన్యాయాలపైన సిబిఐ దర్యాప్తు కావాలి, దానిపైన పవన్ కళ్యాణ్ మాట్లాడాలని చెప్పి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను.